కస్టమర్ అప్పుడు కథా కర్మ అని కథా కలి వల్ల అప్పుడు నంబర్స్ ఒకటి ఇల్లనో ఎక్కడ పెట్టి దాన్లో మేమై దాన్ని ఎదిగిన విస్తర అప్పుడు ఇదొకటి ఎక్కడ విస్తర కీను అప్పుడు ప్రైసెస్ బుక్ తీనే వాళ్ళ ప్రైస్ దాంట్లో కొత్తర కాలే గత వినోద లంకాడు ఎవరిని పులువాం బడుగునవాది బరి ఏ వనవాది ఇవాళ ఇలాంటి దాని బడుగులట ఏ ఒక్క మిస్తరడికి అప్పు ఏడు దినం ఇట యాగీనో సమార కట్టి హార్డ్ బోర్డ్ పెట్టి వెళ్ళడం ఓకే సమార కట్టి లేలి పెట్టి కాను ఏదో సమార కట్టి కావాలి లేలి పెట్టి హదా కన్ను తిన సమార కట్టి అంటే ఏదో ఇలాగే డెలివరీ అక్క ఇలా బొక్స్ అక్కడ అప్పు బొక్స్ సైజ్ దున్నా మేము హదర్ని అప్పు పెట్టి ఓగే తిన మీటర్ ఇలా తీయం మీటర్ పెట్టి సమార దగ్గర తిన హదర్ వెనక తీరం సైజ్ ఏదో ఓగే క్వాలిటీ దగ్గర తిన కట్టాయి మిలి దొలహరా ఒక బర దేవాలి దాండి టైల్ బాత్రూమ్ బడు వగే బర బడు కానవనా హాల్ కొట్ట కూడా కానవనా ఏదో మేము ఒక్క మలయాలి అలుత్ మలయాలి ఏంటన్నా అలుత్ మలయాలి అదే ఇలా ఒక్క ఆలుకరపోయా ఓకే ఈ రాసి యాడ పెట్టి ముళ్ళింగ్ అప్పు గిహిల్లదా వెడకరణ వెళ్ళా వల్ల ఇల్ల ఇదే అటాయి దవాళ్ళు దొలహ మారాయి ఈ రాసి అది కెమెరా మార్చప్ప మా హతరడు వెడపడం కాదు ఏమాట హౌరాడు హబీస్ ఎక్కిన కిటో తప్ప ఇట కాలిం గిహిల్ యాగ గన్నో ఇటాది బదు ఏమే పెట్టి గిహిందాల ఆ పెక్కలు ఇవ్వనుహమ గన్నో మొత్తం సమార కస్టమర్స్లో పెట్టి పెక్కల్లో తినడం ఏవో గేమ్ ఇలా మెతని దాలో మెతని అందుకున్న మీ పోకులు ఇస్తే పోకులు ఇస్తే ఏం దేవడ పాసి అవి మెదన కాబోయే మేము నాడు పాస్తే సతీయగడ సామాన్యం సతీయగడ దెపారాకి బడు లోడ్ కరణ కంటైనర్ ఏమవి మీ ఒక్క మెతని లోడ్ కరాడు పాసి కెళ్ళిమ్మ కటార్ పోర్ట్ కటార్ పోర్ట్ మెతని కెళ్ళిమ్మ అప్పుడు అన్నీ కొలంబ ట్రైకో కొలంబ పోర్ట్ ఏం బాగా ట్రైకో ఇక్కడికి వెళ్ళి ట్రైకోకి లంకా అప్పుడు ట్రాన్స్పోర్ట్ ఫ్రీ మేము ఇది గన్న ముదలు ఇతరాయి మీ గన్న ముద్దలు ఇతరాయి లంకా తీసుకుని దిగర ట్రైకో ఇక్కడ ముద్దలు అయ్యారా అన్నీ కష్టమిగిన వెడగరాని సతీర పుణ్యాగల బ్రాంచ్గా దవస్ ఉన్నాయి గాలి బ్రాంచ్లో దవస్ దిగాలి కొలంబ కొలంబు సతీయ దవస్ పహం వెడ ఓకే రజే నివాడు హెమేగడమ కష్టమిగా వాహనం రజే నీతి అను ఎలక్ట్రిక్ బడు వలట ఎలాగ తీయనో సీఎర్ గానా ట్యాక్స్గా వదిలి క్యాంపియం బడు వలట ట్యాక్స్ వదిలి ఇక్కడ కొడ ట్యాక్స్గా అడుగు ఏదో మెహిందగిరిట్టి అండ బ్యాగ్ ఇలా యా యాగి గిద్ర సాగారు నమ్మకట అప్పుడు ఇది ఒక ఫ్రిడ్జ్ కాయ వాషింగ్ మెషిన్ కాయ క్యాంపియం బడు ఇది అమ్మగీరా అప్పుడు ఏమైనా ట్రైకో చార్జెస్ ఎక్కాయి ఏక యాగే అమ్మకి నమ్మడి దెమ్మత్ ఏ లంకాడే అండ్ బడు దెమ్మత్ కాగి నమ్మడి దెమ్మత్ ఎక్కువ చార్జెస్ తమ తీయండి నమ్ము లంకా ఇది మీ ఆట తీనండి మీ ఆవృద్దాం మీ హీట్ మీ ఆడ పాస్పోర్ట్ ఎలా ఉంటాయి అక్కడ తినవండి అప్పుడు కష్టమట ఏదో ఏ లంకాడు గీయొత్తురా యాగే ఎలా ఉంటాయి వాళ్ళు ఏ ఎలా ఉంటాయి వెనకని కూడా మారుకురండి బే ఏ మారుకున్నా ఏ లంకాడు గీలే లంకాయ లోయకినే ఖరా పెవరు పెట్టవునిగా ఖరా మారుకురండి ఏవో మెహీందం కరండి ఇప్పుడు బే ఇది కూడా ఇవాళ ఏ అదాలు బతుకుతాలు రాకపోతే ఆయకరదాన్న ఇదొకటి హొంద మంది దానిటి అన్ని నెత్తం ఎలక్ట్రిక్ బడుకు అని దేవుడు దానికి తమ ఎలక్ట్రిక్ బడుకు అవుతారు అనదాస దాన్ని తీయగలను ఇక తమ హొందమే డోర్ టు డోర్ పాస్ కొమ్మ తీయనవుతామ డోర్ టు డోర్ తీయడం అప్పే కిలో పనాడమ సీ కాకు దానిటి కాకు తిమ్మును అప్పే కావకాలికి మీకు ఎవరి కూడా క్యాంబీమ్ ఎందుకు పెళ్ళదు సెల్లంబడు పొత్పాత్ ప్రతిపిలి సెల్ పౌడర్ జాగండి ఎలక్ట్రిక్ బడు బ్యా ఎలక్ట్రిక్ బడు కూడా తామ కష్టమే అప్రూవల్గా దిండినే కష్టమే నెత్తు అందుకనే కష్టమే అన్నోడు క్లియర్ కరండి డోర్ టు డోర్ బాక్స్ వాళ్ళు నెత్త తిన్నోడు మీకు అవి ఎంటీ బాక్స్ కూడా కదా మీకు అవి తిన్నదన్న కష్టమర్ తినాలి అదే ఓకే ఆ పెక్కలు కోళ్ళేస్తున్నాం ఆ అవి కాబట్టి గిల్ల కన్ను కన్ను ఓ సమని డోర్ టు డోర్ అవి అది బారదు అన్ని అన్ని కాకోలే డేట్ అనవా ఓకే మీకు గెదట్ ఢిల్లీ పోయినాడు ఎలక్ట్రిక్ బడు అంటే ట్యాక్స్ ఎక్కువమత్ ఎక్కాయి అందుకే ఎక్క ఎక్కిన కూడా ఏమన్నా పులా ఎక్కాయి ఎలక్ట్రిక్ బడు అది టీవీ ఎక్కాయి ఎక్క ఫ్రిడ్జ్గా ఎక్కువ చిన్న చిన్నగా ఏమి ఎక్కాయి ఫ్యామ్ బీమ్ ఫుడ్ ఐటమ్ ఏవో మేమో అవులన్నే తున హదరపా హయా ఎవ్వడు ఎలక్ట్రిక్ బడు కొత్త ఎలా వస్తే ఉన్నా తౌరు దహయా కిరియా ఎక్కిన కూడా ఎక్కాయి ఏమన్నా పులు టీవీ ఫ్రిడ్జ్ ప్రమాణ టీవీగా అంగల్ మనస్పహ మ్యాక్సిమం మ్యాక్సిమం ఫ్రిడ్జ్ కావాలి లీటర్ పాన్స్ లీటర్ పాన్స్ ఇదొకటి పోబోన అవన్నీ ఏమన్నా పులువాం ఇక లిప్పహేగా తౌలు అన్నీ ఇదొకటి మెట్టు ఏమన్నా ఎక్కిన కూడా హై హై మెట్టె తుమక్కిద్ర ఎవే టైల్ ఏమన్నా టైల్ ఏమన్నా స్క్వేర్ మీటర్ ఇక సీ మన హక్కిద్ర ఎవ హేగ ఇక మన హక్కేట ఓకే ఇదొకటి మొత్తం సామాన్యం క్యాంబీం బడు వాళ్ళు అన్నీ ఇదొకటి ఏడ
බෙඩරුම් සෙට් එකක් යවන්න ඕන යවන්න පුළුවන් අර වගේ දැන් අපි හිතුවෝ මෙහි ෆැමිලි එකක් ඉන්නවා එයාලගේ තියෙනවා ෆ්‍රිජ් දෙකයි ටීවී දෙකයි එතකොට එයාලට පුළුවන් එක බිල් එකට ෆැමිලි එකේ තුන් දෙනෙක්ගේ නම් දාලා මෙහි ඉන්න තුන් දෙනාගම නම් දාන්න එතකොට තුන් දෙනාගේ නම් දැම්ම කියන්නේ එයාලට බඩු තුනක් ගෙනියන්න පුළුවන් එතකොට ටීවී තුනයි ෆ්‍රිජ් තුනයි වොෂින් මැෂින් තුනයි තිබුණා නම් මොකද ඇලවුන්ස් තුනක් එකතු වෙනවනේ එහෙම කවුරු හරි දෙකක් යවන්න අදහසක් තියෙනවා නම් අනිවාර්යෙන් තව කවුරු හරි යාළුවෙක් හොයාගෙන එයාගේ නමත් දාන්න ඕනේ හැබැයි එහෙම වුණාම ලංකාවෙන් ගන්නත් ඒ තුන් දෙනාම එකට යන්න ඕන බඩු ගන්න දවසට එක්කෙනෙක් හරි අඩු වුණොත් අර ඇලවුන්ස් එක අඩු වෙනවා රේට් අඩු එක්කෙනා එතකොට අපේ වෙයා හවුස් වල මේ වගේ කැමරා හයි කරලා තියෙනවා පැය 24ම මුකුත් කාටවත් මුකුත් කරන්න බෑ එන අය කවුද ඔක්කොම මේ රෙකෝඩ් දෙනවා ඊට පස්සේ මේ වෙයා හවුස් වලට ඔක්කොරම කියන්නේ අපේ බඩු මුකුත් නැති වෙන්නේ නැහැ මොකද මේ බඩු ගේන කොටත් අන්ලෝඩ් කරන කොටත් චෙක් කරනවා ලෝඩ් කරද්දි චෙක් කරනවා ලංකාවෙනුත් ඒවා චෙක් කරනවා ඔව් මීටරයකට දැනට අපේ කොළඹට 480යි තියාගෙන රියල් පුරණෑගල ගාල්ල රියල් 500යි ඔකේ මීටරයකට වැඩි වෙනවා නම් කටාර් චේම්බර් චාර්ජ් එක රියල් 50ක් එකතු වෙනවා ඊට අමතරව කිසිම මුදලක් අය කරන්නේ නැහැ මෙහෙන් ගෙවන මුදලට අමතරව ලංකාවේ මුකුත් අය කරන්නේ නැහැ ට්‍රාන්ස්පෝර්ට් එක ලංකාවේ ඕනම තැනකට නොමිලේ ඒ හිඳ අදාළ බ්‍රාන්ච් එකට සමහර කට්ටිය එක්කෙනෙක්ගේ තුන් දිනක් විතර එක පෙට්ටියක් පැක් කරනවා එයා කියනවා මගේ බඩු අරහෙට ගිහින් දෙනවා මගේ බඩු අරහෙට ගිහින් දෙන්නේ කියලා බිල් එකේ දාන එක ඇඩ්‍රස් එකකට විතරයි ට්‍රාන්ස්පෝර්ට් එක ෆ්‍රී දෙන්නේ. අර වාගේ නම් මොකද? මම පීසාන්. පීසාන්ත කොච්චර කාලයක් වෙනවද දැන් ඩ්‍රයිව් එකේ? මම ඩ්‍රයිව් එකේ අවුරුදු 30ක් වෙනවා. කොළඹ 25යි මේ 5යි. කෝ ක්ලිප් එකේ වැඩ කරන්නේ. කෝ ක්ලිප් එකේ. නෑ ඒකත් මම කරනවා. ඕකේ. ඒකම කරනවා. ඉතින් ඉල්ලන අයට ඕඩර් වලට පෙට්ටි ගහලා දෙනවා. කොම්පියුටරේ පෙට්ටි මීටර දෙකම අර දෙක ඒ සයිස් එකෙන් සයිස් එකට පෙට්ටි ගන්න වෙනවා ඉල්ලපුවම. ලංකාවේ කොහෙද අය? මං ජයලා. අපිට හම්බුණා ට්‍රයිකෝ ආයතනයේ පාරිභෝගික මහතෙක්. අපි පොඩ්ඩක් මේ මහත්මයා සමග කතා බහ කරලා බලමු. ඔබතුමාගේ නම? මම ලෙස්ලි ගුණරත්න. ලෙස්ලි ගුණරත්න. ඔව්. කොහොමද? මම දෝහායකට ඇවිල්ලා අවුරුදු එක කම්පැනි එක අවුරුදු 18ක් වෙනවා. තවත් එක අවුරුදු 3යි. ඉස්සල්ලා එකෙත් මම ට්‍රයිකෝ තමයි බඩු දැම්මේ. ඉතින් දැන් දැනට අවුරුදු 18ක් වෙනම අපේ ක්‍රෙඩිමස් කතාර කියන කම්පැනිට ඇවිල්ලා ඒකේ ඉඳන් මේකේ බඩු තමයි දාන්නේ. ඉතින් අවුරුද්දක් ගන්න ඉතින් මම නිවාඩු යනවා. ඒ සැරේ ඉතින් දානවා පොඩි පෙට්ටියක් හරි අර දාලා තියෙන දැන් දාපු තමයි පොඩි පෙට්ටිය. ඉතින් ඒක ඒ පෙට්ටිය දැන් දැම්මේ. ඉතින් දැන් අවුරුද්දක් ගන්න ඉතින් මම කොහොම හරි පෙට්ටියක් දාන ට්‍රයිකෝ තමයි ඉතින් මම දාන්නේ. ඔව්. කොහොමද සේවාව ගැන සතුටුයිද? ඔව්. ඉක්මනට බඩුත් යනවා. ඉතින් කොළඹින් ගන්න ගියා. ඉතින් එච්චරම කරදරයක් නෑ අපිට. ඉතින් හොඳයි, සේවය හොඳයි. බොහොමත්ම ස්තුතියි. ඔව්.